హలో అండి, నమస్తే. నేను మ్యాను. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన మెంతికూర పప్పు చేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మెంతికూర మన ఆహారంలో తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. చాలా మంచిదండి మెంతికూర. వారానికి 2 సార్లు అయినా ఇలా మెంతికూర తీసుకోవడం చాలా మంచిది హెల్త్కి. ఈ మెంతికూర పప్పు చేయమని ఒక వ్యూవర్ అడిగారండి, వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. మరి ఏ విధంగా చేయాలి, ప్రాసెస్ ఏంటి చూసే ముందు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి ప్రాసెస్లోకి వెళ్దామా. నేను ఒక 2 టీ గ్లాసుల కందిపప్పు తీసుకున్నానండి. మొత్తాన్ని కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ కందిపప్పు మా అత్తయ్య వాళ్ళు ఊర్లో పండించిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం కొన్నదానికన్నా ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కొద్దిగా చింతపండు. నేను ఆల్రెడీ వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మెంతికూర అండి. ఈ మెంతి ఆకు చాలా చిన్న ఆకు, ఎందుకంటే దీంట్లో రకాలు కూడా ఉంటాయి. ఇది చాలా చిన్న ఆకు అన్నమాట. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం పప్పులో వేసేసుకోవాలి. వీటితో పాటుగా కొద్దిగా కరేపాకు వేసుకున్నట్లయితే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం మూత అనేది పెట్టుకోవాలండి. అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది. నా కుక్కర్కి అయితే కనుక 6 విజిల్స్ రావాలండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. 6 విజిల్స్ వచ్చిన తర్వాత, విజిల్ మొత్తం పోయిన తర్వాతనే మనం మూత అనేది ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్న తర్వాత పప్పు ఈ విధంగా ఉంటుంది కదా. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీకు వాటర్ కావాలంటే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎనిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. 1 స్పూను తాలింపు గింజలు, 2 మిర్చి, కరివేపాకు, ఇవి కొద్దిగా వేయించుకోవాలండి. ఇవి కాస్త వేగిన తర్వాత నేను ఆల్రెడీ ఉల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకున్న 1 మూడు వెల్లుల్లి, ఈ 2 తాలింపులు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కనుక ఈ విధంగా వేయకపోతే ఒక్కసారి ఈ విధంగా వేసి చూడండి. పప్పు రుచి మారిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ప్రతిసారి ఈ విధంగానే వేసుకొని తింటారన్నమాట. ఇవి మనకి ఆనియన్స్ అనేవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకున్న పప్పుని వేసుకోవాలి. మొత్తం కలుపుకొని 1-2 నిమిషాలు ఉంచుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయిన మెంతికూర పప్పు అనేది మనకి రెడీ అయిపోతుంది. చూసారుగా, చాలా సింపుల్ కదండి. మరి నచ్చిందా? మరి నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సలహాలు, సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి. మీ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరి వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.